లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు సుద్దాల పంచాయతీ సెక్రటరీ జగదీష్. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో బండారి ఓవల్ తన ఇంటి నిర్మాణానికి గాను గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోగా పంచాయతీ సెక్రటరీ 20,000 లంచాన్ని డిమాండ్ చేశారు. చివరకు 4,000కు బేరం కుదరగా బాధితుడు ఓవల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పంచాయతీ సెక్రటరీ జగదీష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ దాడిలో డీఎస్పీ రమణమూర్తి ఇతర అధికారులు ఉన్నారు. ఈరోజు మేము సుద్దాల గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు పెందోట జగదీశ్వర్ గారు 30,000 రూపాయలు అందులో ఒక 3,000 చలాన ఛార్జెస్కిని 27,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా బండారి ఏవోలు అని చెప్పేసి ఈ సుద్దాల గ్రామస్తుడు అతను తన తండ్రి పేరు మీద తన పేరు మీద ఇంటి పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన ఇల్లు నిర్మాణం కోసం అనుమతి కోసము పెట్టుకున్నాడు. పర్మిషన్ పెట్టుకుంటే వాటిని అనుమతులు ఇవ్వడం కోసము మన జీపీ సెక్రటరీ గారు 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. అందులో 3,000 రూపాయలు చలానా ఛార్జెస్, 27,000 రూపాయలు అంటే గతంలో ఆయన 14వ తారీఖు నాడు 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఈరోజు 20,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా మన జగదీశ్వర్ గారు పట్టుబడ్డారు. ఆయనని ఈరోజు సాయంత్రము మేము కోర్టులో రిమాండ్కి పంపిస్తాం.